ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, డిప్యూటీ సీఎం భట్టి ఒక్కోటి. అరే సార్, ఇప్పుడున్న స్కూళ్లలో బాత్రూములు గతిలేవు సార్. ఈ కొత్త 5000 కోట్లు, 5000 కోట్లు దానికి పెట్టడం అంటే కాంట్రాక్టర్లకు ఇవ్వడం. ఆ వవ్వుడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు పోరగాలు ఉచ్చబోసుకుంటేందుకు బాత్రూములు లేవు సార్, బాత్రూములు గతిలేవు. కడుదురు కొత్తవి, కొత్తవి కడుదురు, తప్పేం కాదు, కట్టండి. కానీ ఫస్ట్ ఇవి బాగా, ఫస్ట్ ఇవి బాగా చేయండి. ఫస్ట్ ఉన్న బాత్రూమ్ బాగలేకపోతే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మట్టి పని, తట్ట పని, పార పని, ఇది కరప్షన్కు మెయిన్ ఎంట్రీ. దాంట్లో లెక్కలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, డిప్యూటీ సీఎం భట్టి ఒక్కోటి 20 నుంచి 25 ఎకరాల్లో 25 కోట్లతో నిర్మాణం, 11-20 స్కూళ్ళకు శంకుస్థాపన, ఈ ఏడాది మొత్తం 5000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి, స్కూళ్ళ డిజైన్ విడుదల. ఆదివారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి పక్కన మంత్రులు పొన్నం వెంకటరెడ్డి, ఇక్కడ ముందే అనుకుంటారా బా, ముందే ఎట్లుంటుందంటే, అచ్చా మీరు మీరు మొన్న ఎలక్షన్కి ఎంత పెట్టారు, మేము 1000 కోట్లు ఇచ్చినాం, 1000 కోట్లు నీకు ఎన్ని కాంట్రాక్ట్, 10000 కోట్ల కాంట్రాక్ట్లు కావాలి, 10000 కోట్ల కాంట్రాక్ట్లు ఎక్కడెక్కడ, ఇగో ఇది కడదాం ఇది కడదాం, ఇది ఇదేదో పిల్లల కోసం ఆలోచించి జరిగే కాంట్రాక్ట్లు కావు ఇవి. ఇవి పిల్లలు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదల బతుకుల కోసం ఆలోచించి చేసే కాంట్రాక్ట్లు కావు ఇవి. నిజంగా ఇంటిగ్రేటెడ్ ఈ శక్తులు ఈ పైకప్పు లేకనే సదవాగిందా? వెనకట పెద్ద మనుషులు, మా నాయన ఆ తరం వాళ్ళు చెట్ల కింద కూర్చొని ఉసుకేలా దిద్దిరు, అక్షరాలు ఇసుకలో అక్షరాలు దిద్దిరు. విజ్ఞానం అనేది ఏసీ గోడల మధ్యనే ఎక్కువ వస్తుంది అనుకుంటూ పొరపాటు. నీ ఉన్నటువంటి స్కూళ్ళను బాగు చేయకుండా, ఉన్న స్కూళ్ళను పట్టించుకోకుండా, కనీసం మీకు చెప్పిన 1000 పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతబడ్డ పాఠశాలలు రీఓపెన్ చేయడానికి కనీసం మనకు ప్రభుత్వానికి చేత కాకపోతే, ఆ ఊర్లో ఉన్నటువంటి బీడి చేసినటువంటి పిల్లలకు లీజుకి ఇస్తే వాటిని నడుపుకుంటారని చెప్పిన. విద్యాకు చట్టాన్ని అమలు చే, విద్యాకు చట్టాన్ని అమలు చేయరా? భట్టి విక్రమార్క గారు మీరే కదా అసెంబ్లీలో మాట్లాడింది, ఆ బయటది మీరే కదా మాట్లాడింది. విద్యాకు చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేరని మీరే ప్రశ్నిస్తారు. మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు మీ రాష్ట్రంలో మీ పరిపాలనలో విద్యాకు చట్టాన్ని అమలు చేస్తలేరు. షేమ్ సార్, షేమ్. మీరు చెప్పిన మాటకు చేస్తున్న పనులకు పొంతం లేదు ఇక్కడ. ఇక విద్యాకు చట్టాన్ని అమలు చేస్తే శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ వాళ్ళతోటి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇచ్చే పైసలు ఇయ్యరా, పర్సంటేజ్ వచ్చేస్తాయి. ఎవడి 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 ప్రయోజనం కోసం ఆపుతా ఉన్నారు విద్యాకు చట్టాన్ని? ఎందుకు మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి మన పిల్లలకు 25% ఏది పేద పిల్లలకు, వాళ్ళ ఫీజులు మేమే కడతాం ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఈ విద్యాకు చట్టాన్ని అమలు చేయమంటే మనం అమలు కూడా చేయలే, ఎట్లా సార్ ఇది? మనం ఇంటిగ్రేటెడ్ కడతామన్నా లేకపోతే ఇంకెంత పెద్ద కాంప్లెక్స్ కడతామన్నా ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. భట్టి విక్రమార్క గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఒక్క మాట అన్న మాట్లాడుతున్నావా? బీసీ పిల్లలకు అన్యాయం అవుతుందని మదిరకాడ బీసీలు మీ కోట్లు వేయలే సార్? బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతున్న మాట నువ్వు మాట్లాడవు. బీసీ మంత్రులు అంటే వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పదవులు ఏడబోతాయని వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు దర్జాగా ఇచ్చుకుంటూ పోతా ఉంటాడు. మీరు ఇది మాట్లాడరు, కులగణన మాట్లాడరు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని మాట్లాడరు. ఏం మాట్లాడతారు సార్? మరి ఇంకా ఏమి వినాలి సార్? మీది ఏమి వినడం కోసం ఉండాలి? బీసీలు సపోర్ట్లు కొట్టన్నా మీది, మీరే కదా మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడి విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయవు అని చెప్పి ఆయన కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీరు ప్రశ్నించారు కదా. ఇప్పుడు అధికార పక్షంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు సార్? దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? అసెంబ్లీలో మాట్లాడిండు, అది పంపి. ఇగో ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అని చెప్తున్నాను. రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే, ఈ పేదోనికి కార్పొరేట్ స్కూల్లో విద్య దొరికితే రేపు పొద్దుగాల వాడు ప్రశ్నించడం నేర్చుకుంటాడు, వాడి ద్వారా ప్రమాదం ఉంటుందని వాడికి పేదోడికి విద్యను దూరం చేయడం కాకపోతే ఇంకోటి ఏందో చెప్పండి. ఇది మీరే కదా మాట్లాడింది? ఇది మీరే కదా సార్ మాట్లాడింది? అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి
మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని నేను అడుగుతా ఉన్నాను. పదే పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. తీసుకోండి అండి. ఇది మనం ఎందుకు తెస్తలేము సార్? మనం ఎందుకు చేస్తలేము ఈ పని? ఇవాళ మనం మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాల్సిందే అని చెప్పి ఎక్కడ ధర్నా అయిందా సార్? బాత్రూమ్ కట్టమని ధర్నా అయింది, టీచర్ కావాలని ధర్నా అయింది. కాంట్రాక్టర్లకు మనం పైసలు అప్పచెప్పడానికి ఉన్న తాహతు ఉన్నటువంటి ఇంట్రెస్టు పేద ప్రజలకు సరైన సౌలతులు ఇచ్చే కాడ మాత్రం కనిపిస్తలేదు. ఇవి ఉపయోగపడతాయి, పడేయంటలేను. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడు? నువ్వు ఫస్ట్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయి. సరిచేయకపోతే ఇక ఇదే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది, ఈ 5,000 కోట్లలో 1 రూపాయి కూడా బీసీ కాంట్రాక్టర్కు పోదు. వట్టిగానే కుప్పలు పెట్టి పంచుకునే కార్యక్రమం ఇది. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.